నీలాగే నడుస్తున్నాడని వీళ్ళ వెనకాలంటావా? ఈ రోజు వాడికి పిల్లలు చుట్టాను కడుతున్నాం, ఇవాళ వాడే హీరో. ఒక రోజు కదా వదిలే. అయినా చాలా చీప్ గా ఉంది. ఏంటో చీప్ గా ఉంది నరసింహ? మ్యాన్ ఆఫ్ ది పవర్ అంటే ఈ సుందరుడే. మ్యాన్ ఆఫ్ ద బ్యూటీ. ఏంటో తప్పించుకుంది. అవును, నిన్ను పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేషాలు చూస్తున్నారుకో, నిన్ను చస్తే పెళ్లి చేసుకోదు, అందుకే తప్పించుకుంది. అది కరెక్ట్. సర్లే, ఉతికేసుకుంటా. ఉతుకునే టైం ఉంటే నేను ఉతుకోలేనా? అంత టైం లేదు. ఇప్పు. వీడికి పిల్లని చూడటానికి వెళ్తామే ఒక కర్మ, పైగా నడిచి వెళ్తాం. జీపులో ఉన్న ఇల్లు ఉండాల్సింది. జీబులో వెళ్తే ఎవడరా పిల్లలు ఇస్తాడు? ఏ బెంచ్ కార్లోనో, ఏ ఫ్లేమెట్ కార్లోనో, తర్వాత ఏ గాడిద మీద అడిచే. అందరూ గంగారత్నం గారి ఇంటికి పిల్లలు చూడడానికి వెళ్తున్నారా? పిల్లలు చూడటానికి వస్తున్నాను, గురువులు పారిపోయారా? తమాషా ఆడుతున్నారు. ఈయన పెళ్లి కొడుకు కాదన్నా, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది, అందుకే సక్కగున్నారు. వెళ్ళండి వెళ్ళండి రండి రండి. కళ్ళు బాగా కనబడుతున్నాయా? పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది, అందుకే టిప్పు టాప్ గా ఉన్నాడు. నరసింహ, ఏమా? పెళ్లి కొడుకు నేనే, ఇక మీద డ్రెస్ మాత్రం నీది కాదు. ఓకే, అలా బయలుదేరారు. ఇందులో పెళ్లి కొడుకు ఎవరు అనా? పెళ్లి కొడుకు వీడే, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది కాదు. వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి? వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి మాట్లాడకూడదాం. రా రై, పెళ్ళిళ్ళు ఇటు. అవును కదా, కళ్ళతో లేదు, ఫాల్ట్ ఉంది. రండి రండి, పెళ్లి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తుంది. పెళ్లి కొడుకు గారు బుర్రలో పడ్డారేటి, రండి. అయ్యో, పెళ్లి కొడుకు నేను కాదు, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మాట్లాడను. నరసింహ, ఇలా రా, దగ్గరికి రామ్మా, పెళ్లి కొడుకు నేనే, దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో. అలాగే పోదామా. ఏం కాదన్న, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? నాకే తలబట్టలేదు, నువ్వే అడుగమ్మా. లేడీస్ అడుగుతున్నారు, చెప్ చెప్. పెళ్లి కొడుకు వీడేనమ్మా, కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మర్చిపోయాను. నరసింహ, పెళ్లి కొడుకు పిచ్చి లాగుందే, మరి వెళ్దాం. నాకు నీ డ్రెస్ వద్దు, ఈ పెళ్లి వద్దు, జీవితాంతం బ్రహ్మచారిని ఉండిపోతారు. ధైర్యంగా ఉండి సుందరయ్య, నువ్వు మళ్ళీ బురదలో పడకూడదని నేను జీపులో తీసుకెళ్తాను. పెళ్లి ఒప్పుకుందంటే వచ్చానే నీ పెళ్లి. నరసింహ, ఒక్కను చూడమంటే పది మంది చూసినట్టున్నావు. అంతా నీ అదృష్టం, మంచి పిల్లని చూసి సెలెక్ట్ చేసుకో. నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. ఆ అమ్మాయి ఊరికే ఒక చూపు చూసినందుకే అందరూ అదిరి పారిపోయారు. ఒక ఆడపిల్ల ముందు నా పరువు తీస్తారందుకు దద్దమ్మలా పుండ్రావతలకి. తను ప్రచోదకం కదా, నిన్ను ఒంటరిగా వదిలేయటం ఎలాగని ఆలోచిస్తున్నావు. దీనికి ఇంత అరుస్తామే, సరే వెళ్తా ఉండి. నువ్వెంతో అదృష్టవంతుడివి. ఎందుకు? నాకే నువ్వు నచ్చావే. నా అందం చూసి, అంతస్తు చూసి, అర్హత చూసి ఎంతో మంది, నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు. మన దేశంలో మాత్రమే కాదు, విదేశాల్లో కూడా. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు. నువ్వు అదృష్టవంతుడివే కదా. నా చిన్న వయసులో, నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు. పాత విషయాలు నాకు జ్ఞాపకం లేవు. కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటారు. అదేంటో తెలీదు. నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది. దొంగసారాన్ని, పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది. నువ్వెద్దును లొంగదీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది. నా ఇంటికే వచ్చి నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి. అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది. ఇటువంటి 5 డిఫరెంట్ ఫేసెస్, నీకున్న 5 రూపాలను చూసి నేను ఆనందించాను. నువ్వెంతో అదృష్టవంతుడివి, నాకు నచ్చిన విధంగా ఉన్నావు. ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్. నా డ్రెస్, నా కార్, నా బంగ్లో, నా బెడ్రూమ్, అంతెందుకు? నా ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను కట్టుకుపోయే మగాడు వరకు ఐ వాంట్ ద బెస్ట్. యు ఆర్ వన్ ఇన్ ద బెస్ట్. నీ వంటి ఒక మగాడిని పెళ్లి చేసుకుని
నాకు పరిచయం ఉన్న నా సొసైటీ నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను. నీ చెల్లెలికి నా అన్నయ్యకి జరిగే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు. ఓకే, నువ్వు సిగ్గుపడతావు, నేనే చెప్తాను. బాయ్. మ్యామ్, జస్ట్ ఎ మినిట్. మీ ఇష్టాన్ని చెప్పారు, నా ఇష్టాన్ని వినలేదు. నాకు మీరంటే ఇష్టం లేదు. మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు, నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ ఆడపిల్ల మీరు కాదు. ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా? నరసింహ, నా గురించి నీకు తెలీదు. ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు. ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు. నిన్ను నేను దక్కించుకుని తీరుతాను. అంతవరకు నేను వదిలిపెట్టను. బేబీ, 5 రూపాయలు. నా 5 రూపాయలు చూశానన్నావుగా, నాకింకో రూపం ఉంది, 6 రూపాయలు. ఈ నరసింహుని ఉగ్రస్వరూపం అది నువ్వు చూశావో, తట్టుకోలేవు, అల్లాడిపోతావు. నా గురించి నీకు తెలీదు. నా దారి రహదారి అడ్డం రాకు. వెయిట్, నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా? దండ వేసుకుంటేనే నిన్ను పెళ్లి కొడుకు అనుకుంటాను, లేకపోతే మీ నాన్నని పెళ్లి కొడుకు అనుకుంటా. అన్ని బాగానే ఉన్నాయి, పెళ్లిట్టు బ్రహ్మాండంగా చేస్తారు. ఈ నిశ్చితార్థానికి సింపుల్ గా ఒక పాట కచ్చేరు ఉంటే బాగుండేది కదా. నేను పడతాను. అయ్యో, మీరు పడతారా? నా పాట ఓల్డ్ స్టైల్ గా ఉంటుంది అనుకుంటున్నావా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే నువ్వే పడనయ్యా. వద్దులే, నేను పాడతానంటేనే బావ మూతి ముడుచుకున్నాడు. వద్దు. అయితే నరసింహన్ పడమన్నా, మన ఫ్యామిలీయే సంగీతం ఫ్యామిలీ కదా. ఇవాళైనా అవుతారని అమ్మాయికి రై, ఈ రోజు ఖచ్చితంగా ఇస్తాను చూడరా. అనయ్య, నాన్న పిలుస్తున్నా. ఏనన్నా? పెద్ద ఏంట్రా, ఏంటంటే తగిలించుకోవచ్చో? స్టైల్ స్టైల్. ఓ పాట పాడు. వాళ్లే పాడమంటున్నారా? నువ్వు సంగీతం బాగా నేర్చుకున్నవాడేగా, ఆడపిల్ల అలా సిగ్గుపడకూడదు, పాడు. ఏ, నా కొడుకే పాట పాడాలా? ఏమన్నయ్య, నీ కూతురు కూడా నాట్యం నేర్చుకుందిగా. ముందు తనని నాట్యం చేయమను, తర్వాత నా కొడుకు పాట పాడు. మీరు పాట పాడితే ఆవిడ ఆట ఆడితే సాగర సగమేలండి. ఎవరు ముందు ఏం మాట్లాడుతున్నావు? 1000 సార్లు అడిగాం, చెల్లా ఆడినంది, మర్చిపోయిందో ఏమో. చూడండి వెంకట గారు, కాదు బాబా, తన మనసుకి ఇష్టమైతే ఆడుతుంది, లేదా మనం ఎంత చెప్పినా. ఇది తన మనసుకి ఇష్టమైతేనే ఆడుతుందన్నా, ఇప్పుడు ఎవరిని ఆడించినట్టుకు వస్తుంది? మిస్టర్ నరసింహ్, ఇంత మంది వచ్చారే, నువ్వు ఒక్కడివే ఎలా సమర్థిస్తావు? ఎనీ హెల్ప్? ఎందుకంటే మేము కూడా నీతో సంగీతం నేర్చుకున్నాగా. ఏమిట్రా, వీళ్ళు నా కొడుకు కాలి గోటికి సరిపోరు, ఇంకో 1000 మంది వచ్చినా వాళ్ళందరినీ వీడు ఒక్కడే సమర్థించుకుంటాడు. పోండి రానికి. ఏ నరసింహ, నువ్వు చెప్తే సరేనా? ఆడటానికి నేను రెడీ, పాడటానికి మావాడు రెడీ. అలాగేనా? అయితే రమ్మని చెప్పండి.